పశు వైద్యాధికారి డిప్యూటేషన్ను వెంటనే రద్దు చేయాలని కోరుతూ ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలంలోని పురిమెట్ల, బీబీపాలెం, భీమవరం గొర్రెల మేకల పెంపకందారులతో ఈదర పశువుల హాస్పిటల్ ముందు ధర్నా నిర్వహించారు. ప్రధానంగా హాస్పిటల్లో పనిచేస్తున్న డిప్యూటేషన్ను క్యాన్సిల్ చేసి ఇక్కడే ఉంచాలని, గొర్రెలకు గాలికుంటు వ్యాధి నివారణకు చర్యలు తీసుకోవాలని, పశు వైద్య సిబ్బంది గ్రామాలను విజిట్ చేసి ఉచితంగా మందులు సరఫరా చేయాలని ఏపీ గొర్రెల మేకల పెంపకందారుల సంఘం ప్రకాశం జిల్లా పశ్చిమ కమిటీ తరపున డిమాండ్ చేస్తున్నట్లు గ్రామస్తులు పేర్కొన్నారు. కానీ గొర్రెల కాపర్లకు వచ్చేసరికి చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉంది. వీళ్ళ కోసం నిధులు కనీసం కేటాయించే పరిస్థితి లేకుండా పోతూ ఉంది. కాబట్టి ఈ గాలికుంటు వ్యాధి నివారణకు చర్యలు తీసుకోవాలని, అట్లాగే దీనికి సంబంధించిన మందులు ప్రత్యేకమైన బడ్జెట్ కేటాయించి నిధులు కేటాయించి వాళ్ళకి కావాల్సినటువంటి పెయిన్ కిల్లర్స్ కానీ, పౌడర్ కానీ, లేదా టించర్స్ కానీ, కనీసమైనటువంటి మందులు కూడా ఇక్కడ హాస్పిటల్లో అందుబాటులో లేని పరిస్థితి మనకు కనపడుతూ ఉంది. కాబట్టి గొర్రెల కాపర్ల పట్ల రాష్ట్ర ప్రభుత్వం ఇంత నిర్లక్ష్యం అనేది కరెక్ట్ కాదు. వాళ్ళని పరిగణనలో తీసుకొని వీటికి నిధులు కేటాయించాలి. అట్లాగే పర్టికులర్గా ఏదర హాస్పిటల్కి సంబంధించి దాదాపు ఇక్కడ 6-7 గ్రామాలు ఈ హాస్పిటల్ పరిధిలో ఉన్నాయి. వేల జీవాలు ఈ హాస్పిటల్ పరిధిలో ఉంటే 2 సంవత్సరాల నుంచి పర్మనెంట్ డాక్టర్ లేని పరిస్థితి, దౌర్భాగ్యమైన పరిస్థితి ఇక్కడ ఉంది. కానీ ఇంత పాపులేషన్ ఉండి కూడా ఇంత కీలకమైన సెంటర్లో పర్మనెంట్ డాక్టర్ వేయపడటం అనేది చాలా దుర్భాగ్యమైన విషయం. ప్రభుత్వం ఇప్పటికైనా సరే